నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలును అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కుతుందని మీడియా సమావేశంలో వెల్లడించిన మాజీ కౌన్సిలర్ పాతూరు పుల్లయ్య చౌదరి. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనంటున్న రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి. అన్న అమృత హస్తం పథకాన్ని కొనసాగించాలని జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అర్బన్ అంగన్వాడీ వర్కర్లు. 45 సంవత్సరాలలో జరగని అభివృద్ధి, గత 4.5 సంవత్సరాలలో చేసిన ఘనత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కే దక్కుతుందని మాజీ కౌన్సిలర్ పాతూరి పుల్లయ్య చౌదరి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభించుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే తొడలు కొట్టి రెచ్చగొట్టే విధంగా బాలినేని ప్రవర్తించారని ఆరోపించారు. ఈసారి కూడా దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవాలని బాలినేని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాలినేనికి బుద్ధి చెప్తారని పాత్ర పుల్లయ్య చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో 7-8 డివిజన్ల అధ్యక్షులు చెన్నారెడ్డి ఆంజనేయులు, బైరప్పనేని తిరుపతిరావు, తొట్టెంపూడి సావిత్రి, గడ్డం జయమ్మ తదితరులు పాల్గొన్నారు. లేడీస్ గాడ సుమారు 500 మంది తీసుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడటం, వీళ్ళు మాట్లాడటం. మా కమ్మపాలెం అంటే 7వ డివిజను 8వ డివిజను ఒక తల్లి బిడ్డల్లాగా ఉంటాము. మమ్మల్ని విడదీయటానికి వచ్చి ఇక్కడ ఎవరో ఇద్దరు దాంట్లో చేరారంట. వాళ్ళ కోసము వచ్చి మమ్మల్ని పొద్దున 10 ఇంటికాడ నుంచి సాయంత్రం 4 ఇంటి దాకా మేము షుగర్ ఉండోళ్ళు ఉన్నాము, బాగలేనోళ్ళమి అందరమీ గడ అట్టనే ఆడ ఉన్నాము. మా వాళ్ళు మాట పడిపోయింది. ఆ రంగా అసహ్యంగా మాట్లాడటం వాళ్ళు అట్లా చేశారు, అది మంచిది కాదు అట్లా చేయటం. ఎవరమైనా రావాలి పోవాలి, కానీ వాళ్ళు మాట్లాడినందుకు మా మహిళలు అందరమే అడ్డుకున్నాం. తర్వాత పోతే మొన్న ఆదివారం రోజు వాసు గారు పబ్లిక్గా మీడియా ద్వారా తెలిపాడండి, మేము రేపు కమ్మపాలెం వస్తున్నాము, కమ్మపాలెంలో ఒక ఆఫీసు ఓపెన్ చేస్తున్నామని చెప్పాడండి. ఆఫీసు ఓపెన్ చేసుకోమని చెప్పండి, మేము ఎవరూ వద్దంటాం లేదు, అవసరం కూడా లేదు మాకు అసలు. కాకపోతే ఆయన ఆఫీసు ఓపెన్ చేస్తానికి వచ్చినట్టు కాకుండా కాళికమాతా గుడి దగ్గర ఒక లారీ ఆపారు, ఒక 100 మంది దిగారండి. ఇక్కడ కొత్తపడం బస్టాండ్ దగ్గర వచ్చేసి ఒక 150 ఆటోలు కనీసం 250-300 మంది దిగారండి. మేము 9:30-10 గంటల దాకా చూసామండి, ఈ జనాలు ఎందుకు వస్తున్నారు? ఒక ఆఫీస్ ఓపెన్ చేసే పని అయితే ఒక 2 సుమోలు వస్తాయి, లేకపోతే 3 సుమోలు వస్తాయి, లేదంటే ఒక 20-30 మంది వాళ్ళ మనుషులు వస్తారు, ఓపెన్ చేసుకుంటారు. ఈ జనాన్ని తీసుకురావాల్సిన పనే వచ్చింది. చేయిచ్చా జనాల్లో తొడగొట్టడం అనేది, జనాలకి చూడాలేయటం అనేది ఏదైనా కరెక్టేనా? 45 సంవత్సరాల చరిత్రలో జనార్దన్ చేసిన పనులు తప్పించి ఇంకెవరూ చేయలేదండి. ఏ నాయకుడు కూడా ఇన్ని పనులు చేయలే. అసమటి నాయకుడి కోసం మేమంతా పోరాటం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోసం పోరాటం చేస్తున్నాం. ఒక చిన్న పార్టీ కార్యాలయం, ఒక డివిజన్లో, ఒక ప్రాంతంలో 2 వ్యక్తులు చేరే పార్టీ కార్యాలయాన్ని, ఎక్కువ మంది కూడా కాదు, 2 వ్యక్తులు పార్టీలో చేరుతుంటే అది ఒక పెద్ద దీనిలాగా ఒక వివిధ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి అల్లరి మోకల్ని మా మీద ఈ విధంగా ఇంత దండయాత్ర చేయించడం, మా ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ తొడలు కొట్టడం, చొక్కాలు ఇప్ప తీసుకొని ఇది చేయటం, ఇది మంచి మంచి కార్యక్రమం కాదు. ఒంగోలు నగరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అల్లరి మోకలు ఇక్కడ స్థైర్య విహారం చేస్తూ గడిచిన 2-3 రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజల్ని. దానికి తీవ్ర మనస్తాపం చెందినటువంటి మహిళలందరూ నిన్న పోలీస్ స్టేషన్కి రక్షణ కోరదామని చెప్పి పోయే క్రమంలో అట్నుంచి ర్యాలీగా వచ్చి మా మహిళల మీద రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో పోలీసు సోదరులకు కూడా కొంతమంది గాయాలయ్యాయి. వాళ్ళు ఆ గాయాలతోటి మా మీద తీవ్రంగా వాళ్ళు చేసిన గాయాలకి వాళ్ళు రాళ్ళు రువ్విన దానికి మా మీద వాళ్ళు ప్రతిఘటించి మా వాళ్ళను కూడా తీవ్రంగా అణిచివేయడం జరిగింది. ఇది మంచి సంప్రదాయం కాదు. ఒంగోలు నియోజకవర్గం ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. మీరు అభివృద్ధి చేశాను, నేను 4 సార్లుగా నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించారు, నేను ఈ పని చేశాను, నాకు ఓట్లు ఏంటని చెప్పుకోండి, అది మంచి సంప్రదాయం. లేదు మేము కూడా ఇది చేసామని మేము చెప్పుకుంటాం, అది మంచి సంప్రదాయం. అంతేగాని ఈ విధంగా దౌర్జన్యంగా ఒక చిన్న ప్రాంతంలో ఒక కార్యాలయం ఓపెన్ చేసేదానికి ఇంతమంది వేలాది మందిని తీసుకొని వచ్చి దండయాత్ర చేయటం అనేది మంచి విధానం కాదు. ఈ సంస్కృతి మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇటీవల కాలంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన కార్యకర్తల మీద దాడులు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం, ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ విధంగా దాడులు చేస్తూ పోతున్నారు. ఇది ఎక్కడ సంస్కృతి అనేది అర్థం కావట్లేదు.
బహుశా నేను అనుకుంటున్నాను ఇది కేసీఆర్ నేర్పించినటువంటి సంస్కృతి. నేను ఒక డివిజన్ అధ్యక్షుడిగా గమనించి మన మిత్రులకన్నా తెలియడం జరిగింది. వాళ్ళు మనమందరం సహనంగా ఒప్పిద్దాము, మనకి పోలీసు రక్షణ ఉంటుంది అని చెప్పని మమ్మల్ని అంచారు. అయినా మేము అదేవిధంగా మన మహిళలందరికీ మమ్మల్ని వచ్చేసి అన్న ఇలా జరుగుతుంది మనము పోలీసు చెబుదాము అని చెప్పంటే, అమ్మ ఇప్పటివరకు మీరు సహనంగా ఉన్నారు, రేపు వెళదాము, వెళ్ళి మన దగ్గరలో ఉంది మన టూటౌన్ పోలీస్ స్టేషను అక్కడికి వెళ్ళేసి మన బాల చెబుదాము అని చెప్పనేసి మహిళలందరూ ఒక తాటిగా వెళ్ళి అక్కడ మన సిఐ గారికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళాం. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ర్యాలీగా రావటము, ఈలోగా ఉదయం నుంచే మాకు కనీసం పాలెంలో ఉండటానికి కూడా అర్హత లేకుండా నాలుగు పక్కల నుంచి వాహనాల్లో జనాలు దించేసి అందరూ అన్ని కులాల వాళ్ళు తీసుకొచ్చేసి భయప్రాంతం చేస్తూ మీ ఎంత చూస్తాం అని తొడల కొడతా అతనికి నిలబడే పరిస్థితి. అయినా మా సహనం తోటి, అమ్మ అలా కాదు, మనకు పోలీసు రక్షణ ఉంటుంది అని చెప్పి పోలీసు దగ్గరికి వెళితే అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే పోలీసులు అనే వాళ్ళకు కూడాను దెబ్బలు తగిలినాయి. అన్యాయంగా వాళ్ళని ఆపకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి నూతలపాడుకి కొత్తపట్నానికి తరలించారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. రెండవది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ ఒంగోలు నగరాన్ని ఒక రణక్షేత్రంగా మార్చాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గత 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసు. ప్రజలు అమాయకులు కాదు, ఎవరికి ఓట్లేయాలో అందరు నిర్ణయించుకొని ఉంటారు. ఇందులో డబ్బులు ఇది ఇందులో ఎవరిని ఇదేం లేదు. మనం చేసిన అభివృద్ధి గురించి, గతంలో చేసింది ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు మనం నిర్ణయించుకొని అందరినీ ఓట్లు అడటం అనేది ధర్మం. అలా కాకుండా రౌడీ మూకలతోటి ఛాలెంజ్ చేస్తూ తొళ్ళగొడుతూ సోడా బుడ్డులతోటి మనుషుల్ని కిరాయి గూడాలను తీసుకొచ్చేసి ఇక్కడ అసంతృప్త జనాల్ని ఏర్పరచడం అనేది అది మా తెలుగుదేశం డివిజన్ పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాము. మా నగరంలో జరిగిన అభివృద్ధి మీకు అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు మీరు చూశారు, మీ మీడియా మిత్రులే మాకు ఎల్లప్పుడూ శ్రేయాభిలాషగా ఉండి జరిగిన అభివృద్ధిని మీరు అందరికీ కళ్ళ కట్టుని చూపించారు. చేతులు మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి ఒంగోలులోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచిపోతారని అన్నారు. 24 కార్పొరేషన్లు వాటికి చైర్మన్లను నియమించి పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. 750 కోట్లతో ఆదరణ 2 పథకం కింద 2,50,000 మందికి లబ్ధి చేకూర్చారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 21,000 మందికి పనిముట్లు అందజేశారని తెలిపారు. వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని చంద్రబాబు జీవో నెంబర్ 173 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టుగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లి ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు బండారు పుల్లారావు, జిల్లా అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, తన్నీరు కృష్ణవేణి, తన్నీరు పుల్లారావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉండాలంటే, బీసీలకు గుర్తించిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా కూడా తెలియజేస్తున్నా. మరి ఈరోజు రాష్ట్రం వెళ్ళిపోయింది. 16,000 కోట్లు లోడ్ బడ్జెట్లో ఉన్నా బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 2014 ఎన్నికలలో ఈ కులాలకన్నిటికీ చట్టసభలో కానీ నామినేటెడ్ పోస్టులలో కూడా ఈ కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొరియర్ నుంచి కియా కంపెనీ తెచ్చి 600 ఎకరాలలో గంటకు 34 కార్లు బయటకు ఆంధ్రప్రదేశ్లో, మరి రాయలసీమ కరువు జిల్లాలో
గంటకు 34 కార్లు బయటకు వస్తారంటే అది ఎవరు కూసి ఎవరు పరిశ్రమలు ఏర్పాటు చేసిన రోజా చూసుకోవాలి. కానీ అక్కడ హైదరాబాద్లో కూర్చొని జబర్దస్త్లో ఎవడో ఆది చంద్ర నాగేంద్రబాబుతో ఈ జబర్దస్త్ చేసుకునేది కాదు. ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని, రెండోది 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి పోయి మాట్లాడే అరుగులైనగా అరుగులు గారిళ్ళు వాళ్ళు మాట్లాడతారు. ఈ పొద్దు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకొని మరి ఆ జీతాల ద్వారా కూడా మీరు తినుకుంటూ తిరుక్కుంటూ ఈరోజు ప్రజల్ని మొబ్బు పెట్టి మోసం చేసి ఓట్లు వేపించుకొని గెలిచి అక్కడ ప్రజల్ని అభివృద్ధికి ఎట్లా పట్టించుకోకుండా గాలి కుదిలి పెట్టి మరి అధికార పార్టీని నిలదీసి మాకు రేషన్ కావాలా పింఛన్ కావాలని ఒక అధికార పార్టీని నిలదీయలేని చేతగాని ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడు మీరు ప్రజల పట్ల మాట్లాడుతుంటే సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా మీ మీడియా పత్రికల ద్వారా తెలియజేస్తారు. అన్న అమృతాస్తం పథకాన్ని తొలగించి అక్షయపాత్ర సంస్థకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకురాలు వేమేశ్వరి శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్ జయశ్రీ, పలువురు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ మున్సిపాలిటీలో రోడ్లు కొనిపిస్తారని చెప్పి చెప్తారా? ఏమని చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అక్షయ పాత్రకు అప్పగించడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అక్షయ పాత్రకి, ఇస్కాన్కి మొదలైన స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున పిల్లలకు భోజనాన్ని దూరం చేస్తూ ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ని తగ్గించేసి ఈరోజు నిర్వీర్యం చేసి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత 4 నెలల నుంచి కూడా అంగన్వాడీలకు వేతనాలు లేవు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా సెంటర్ రద్దులు కానీ ప్రీ స్కూల్ బిల్లులు కానీ ఏమీ లేవు. ఈ రోజున అంగన్వాడీలతో విపరీతమైనటువంటి పరిమాణంతో కేంద్రాలను విడిచిపెట్టి విధుల నుంచి విధుల్లో లేకుండా రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. బిఎల్ఓ డ్యూటీల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కూడా వర్కర్లను చాలా వేధింపులు గురి చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకుండా అన్ని ప్రభుత్వ పనులే చేయించుకుంటూ ఉంది. ఈరోజు అంగన్వాడీ పిల్లలు కూడా నిరుద్యోగ భృతికి దూరం అయిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పింఛన్ రావడం లేదు. అలాగే రిటైర్మెంట్ అయినట్టుగా కూడా వాళ్ళని చూపించడం లేదు, ఉద్యోగులేగానని చూపిస్తున్నారు. మరి ఉద్యోగులుగా చూపించినప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు గుర్తించరని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము అంగన్వాడీ వర్కర్స్గా పేరుకే అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నాం, కానీ మమ్మల్ని అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మెయిన్గా బిఎల్ఓ ఉద్యోగం అనేది మాకు చాలా నరకంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు టైం లేదు, ఏమి లేదు, రాత్రి 11:00 మీటింగ్ అంటున్నారు. కనీసం మేము ఇప్పుడు 2009 నుంచి చేస్తుంటే వాళ్ళు సంవత్సరానికి మాకు 6,000 ఇవ్వాల్సి ఉంటుంది బిఎల్ఓ విధులకి. ఒక్క 1,500 ఇచ్చి చేతులు ముడుచుకున్నారు వాళ్ళు. అదేమంటే మీకు చోకాజ్ నోటీస్ అంటారు, మెమో అంటారు, మిమ్మల్ని తీసేస్తామంటారు. అసలు మాకు ఎలక్షన్ డ్యూటీ ఎలాగేస్తారండి? మేము అంగన్వాడీ వర్కర్ చిన్నపిల్లలకి మేము చదువు చెప్పే విషయంలో మేము ముందుండాలి, తల్లులకి మేము ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ముందుండాలి, గర్భవతులను హాస్పిటల్లో చెకప్లకు తీసుకెళ్ళడానికి ముందుండాలి. ఇవన్నీ మానేసి మమ్మల్ని బిఎల్ఓ విధులకు బలి చేసి ఇప్పుడు కొత్తగా అక్షయ పాత్ర అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల మీద ఏదో రుద్దాలి, చెయ్యాలి, తీసేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక చిన్న అక్షయ పాత్ర పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు బయటకు అన్నట్టుగా చేస్తే అంగన్వాడీ వర్కర్స్ ఉంటేనే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలుగా గుర్తించి నిలబడగలుగుతున్నాయి. కానీ అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు సార్. కాబట్టి మా విధులు మేము ఈ రోజు నుంచి కూడా మేము బిఎల్ఓ విధులకి హాజరు కాము, మేము ధర్నాలో ఉన్నాము. కాబట్టి ఏ ఉద్యోగి అయినా మా కోసం మాకు సంఖీభావం తెలిపి మమ్మల్ని ఎవరు ఒత్తిళ్ళకి లోన్ చేయకుండా మా ఆశయాలని వాళ్ళు గుర్తించగలరని మేము ఆశిస్తున్నాం. మరి లబ్ధిదారులకి అక్షయ పాత్ర అనే పథకం ద్వారా లబ్ధిదారులను మోసం చేయాలో, అంగన్వాడీ వర్కర్లను మోసం చేయాలో అనేటువంటి ప్రభుత్వం ఈ పథకంలో వేసింది కాబట్టి
ఖచ్చితంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకి వాళ్ళకి ఎవరికైతే మేము అన్నము భోజనాలు గర్భవతులు బాలింతలకు పెడుతున్నామో అన్నీ అందుతున్నాయి. ఈ అక్షయ పాత్ర ద్వారా ఏమీ అందకపోయినా కూడా మాకు సంబంధం ఉండదు. అలాగే ఈ అక్షయ పాత్రను మేము రద్దు చేయాలని ఈ రోజున మేము అంగన్వాడీ వర్కర్లందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ లబ్ధిదారులను ఈ అక్షయ పాత్రని రద్దు చేయాలని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రద్దు చేస్తాము. దీనికి ఎవరు ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఓట్లు వేస్తాము. అలాగే ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందో అటువంటి ప్రభుత్వానికే మేము ఖచ్చితంగా ఓట్లు తెలుసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ అక్షయ పాత్ర మీద కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా దీన్ని రద్దు చేయడానికి సహకరిస్తారు. మేము ఇప్పుడు చిన్న ఎత్తున ఈ ఒక్క ఒంగోలు వరకే చేస్తున్నాము. ప్రతి జిల్లా నుంచి మండలాల నుంచి పంచాయతీల నుంచి అందరూ వస్తారు. ఈ అక్షయ పాత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున భారీ ఎత్తులో ఆందోళన చేపడతామని. ఒకే సామాజిక వర్గంతో ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత ప్రశ్నించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సుజాత మాట్లాడుతూ, కమపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాకుండా టీడీపీ వారు వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారని ఆరోపించారు. కేవలం కమ్మ సామాజిక వర్గం వారే ప్రభుత్వాన్ని పాలించాలా అన్నారు. ఎంతకాలం ఈ దౌర్జన్యాన్ని కొనసాగిస్తారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, జిల్లా కోశాధికారి సిహెచ్ సువర్ణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి కావూరి సుశీల, మహిళా నాయకురాళ్లు బేతపూడి రాజేశ్వరి, పిడుగురాల కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో కమ్మపాలెంలో పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రోగ్రాం నిర్ణయించినప్పుడు మమ్మల్ని రానివ్వకుండా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఘోరంగా అడ్డగించి నానా రభస చేయడం అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా మహిళల్ని ఎంత నీచంగా కొట్టడం తిట్టడం జరిగిందంటే ఎస్సీ ఎస్టీలు మా యొక్క పాలెంలోకి రాకూడదు, అసలు ఎస్సీ ఎస్టీలను కూడా అనలేదు, మాల మాదిగులు మా పాలెం రాబోయే ఎలక్షన్స్లో ఒక కమ్మోళ్ళు వేస్తే మీరు గెలుస్తారా? కమ్మోళ్ళదేనా రాజ్యము? కులం పేరుతో ఎన్ని రకాలుగా మీరు రాజకీయాలు సృష్టిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎంతకాలం మీరు పరిపాలన సాగిస్తారు? ఒక పక్క మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలని చాలా ఘోరంగా, మేము అసలు ఇళ్లలోనే ఉండకూడదు, రోడ్ల మీద ఉండాలి, పనులు చేసుకోవాలి, అధికారులకు పనికిరారు అని అనేక రకాలుగా మరి చింతమనేని ప్రభాకర్ అయితేనేమి సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎస్సీలుగా ఎవరన్నా పుట్టడానికి ఇష్టపడతారా అనే మాటని మరి ముఖ్యమంత్రి అన్న తర్వాత మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మినిస్టర్లు అనడంలో ఏమైనా ఆశాస్పదం ఉందా? అంటే ఎస్సీలు అంటే అంత నీచంగా ఉన్నారా? ఈరోజు ఎస్సీలు లేకుండా ఏ యొక్క రాజ్యాంగంలోనైనా సరే ఏ యొక్క రాష్ట్రంలోనైనా సరే ఎస్సీలు ఓట్లు వేయకుండా ఏ గవర్నమెంట్ అయినా ఫామ్ చేయగలరా? అంటే ఎస్సీలు అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతే ఎంతకాలం మీరు ఇక్కడ మనుగడ సాగించగలరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఏరియాలో కూడా ప్రతి డివిజన్లో కూడా ఎస్సీలు ఉంటారు, మరి మీరు మళ్ళీ ఎస్సీలు ఓటు ఎలా అడుగుతారు? మళ్ళీ ఇంకే డివిజన్కి రాకుండా ఉంటారా? మేము చూడకుండా ఉంటామా? అసలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జనార్దన్ ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ కూడా మేము తప్పు చేసాము అని చెప్పేసి అనకుండా ఇంకా మా మీద రెచ్చగొట్టడం ఏంటి? ఎంతమందిని కార్యకర్తలు కొట్టారు? ఎంతమంది కాళ్ళు చేతి తిరిగినాయి? అంటే మీ దౌర్జన్యం పరిపాలన ఎంతకాలం సాగిస్తారు? మీరు ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే ఎలక్షన్లో మీకు ఒక్క సీటు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా పథకాలని రచిస్తూ ఉంటే మీరు ఎలక్షన్ స్టంట్గా ఇప్పుడు ఈ రోజున మీకు ఎస్సీలు బీసీలు ఓసీలు గుర్తొచ్చారా? అంటే ఎలక్షన్ కాబట్టి అన్ని రకాల కార్పొరేషన్లు మీరు ఏర్పాటు చేసినంత మాత్రాన, అలాగనే మహిళలకి డ్వాక్రా వాళ్ళకి అనేక రుణాలు మాఫీ చేస్తామని చెప్పినంత మాత్రాన, మీరు ఏదో చెక్లు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ మీరు ఎలక్షన్లో గెలుస్తా మీరు అనుకుంటున్నారా? బాలినేని వాసు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేషన్ తీసుకొని వస్తేనే కార్పొరేషన్ ఫండ్లో వచ్చిన డబ్బుతోటే ఇప్పుడు మీ జనార్దన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు, మీరు ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు కార్యక్రమాలు మీరు చేశారనుకుంటున్నారు, మా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతోనే ఆయన చేశారు. ఎస్సీ వాళ్ళని మాలా మాదిగల్ని మేము రానివ్వమని మీరు అంటున్నారు, అది మీకు తగదు. ఎస్సీ మాలా మాదిగలు మీరు లేకపోతే మీరు ఏ రోజన్నా గెలిచారేమో చెప్పండి. లేదా మీరు కమ్మ కులస్తులు ఒక్కటే ఓటేస్తే మీ జనార్దన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచారా? ఇప్పుడు మేము మాదిగలం కానీ మాలలం కానీ మేము ఓటు వేయకుండా ఉంటే మీరు గెలుస్తారేమో చెప్పండి. లేదా రాబోయే రోజుల్లో ఓట్లు అడగడానికి మీరు మా దగ్గరికి రాకుండా ఉంటారా? మేము మాదిగలం అంటే మేము అంత నీచంగా కనిపిస్తున్నామా?
మీకు మాదిగలు వీళ్ళు దళితులు, వీళ్ళు దళితులు దేనికి పనికిరారని మమ్మల్ని అంటున్నారు. కానీ మా దళితుల్లో ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగం రాసింది మా దళిత నాయకుడే. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రాబోయే రోజుల్లో మేము మాదిగలమి మాలలమి, మేమందరం మీకు తగిన గుణపాఠం చెప్తామని, తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై సీనయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీనయ్య మాట్లాడుతూ పీఈటీలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్ 91ను అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పీఈటీ అసోసియేషన్ ప్రతినిధులు టీవీ నారాయణ రెడ్డి, యు హనుమంతరావు, ఎన్ చిరంజీవి రెడ్డి, ఎండి హజీరా బేగం పాల్గొన్నారు. కేబినెట్ ఆమోదం పొంది జీవో నంబర్ 91 రెండు నెలల క్రితం విడుదల చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2603 మంది పీఈటీలకు, అలానే 10,000 మంది పండితులకు అప్గ్రేడేషన్ అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ యొక్క ప్రభావం రాబోయే రోజుల్లో ప్రభుత్వం పట్ల మేమందరం దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని సరైన కోరికని వెంటనే ప్రభుత్వం తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పండితులకు, పీఈటీలకు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సీఎం ప్రోగ్రామ్ అయినా పీఈటీస్ రావాలి, ఎక్కడన్నా ఏదన్నా సెక్యూరిటీ కావాలంటే పీఈటీస్ కావాలి. కానీ మాకు అప్గ్రేడేషన్ ఇవ్వడానికి మాత్రం పీఈటీలు పనికి రావట్లేదా? మేము కనబడట్లేదా? మేము అడుగుతున్నామండి, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మాకు? ఏమి ఏ రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. నైట్ నైటే, రేపు ఉదయానికి ఎలక్షన్ కోడ్ వస్తుందంటే ఈ నైట్కే జీవోలు జారీ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ రోజు ఇంకా మనకి ఎలక్షన్ కోడ్ మార్చి 3 అని చెప్పి వాళ్ళు చూసి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఈ 3 రోజుల్లోనైనా కానీ మాకు న్యాయం జరిగిద్దని ఎదురు చూస్తున్నాము. సంవత్సరం నుంచి జరగండి, ఇప్పుడు ఏం జరిగిద్దా అని మానసికంగా బాధపడుతున్నాము. ఈ బాధని మమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా? లేదు అంటే ఈ 3 రోజులైనా కానీ మేము సెక్రటరేట్కి వెళ్ళి అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి కూడా మా స్టేట్ మొత్తం, ప్రత్యేకంగా ఈ జిల్లా కార్యదర్శి, మహిళా కార్యదర్శిగా చెప్తున్నాను. ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏఎస్పీగా ఎం వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీఈఓలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రియేటివ్ పోస్ట్ నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టుకు జీవో జారీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంపీఈఓలను అర్హతను బట్టి ఏఈఓలుగా పదోన్నత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీఈఓల సంఘం గౌరవ అధ్యక్షులు మాబూబాషా, అధ్యక్షులు గౌస్లాజర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి షాకిర్ తత్తర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలును అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కుతుందని మీడియా సమావేశంలో వెల్లడించిన మాజీ కౌన్సిలర్ పాతూరు పుల్లయ్య చౌదరి. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనంటున్న రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి. అన్న అమృత హస్తం పథకాన్ని కొనసాగించాలని జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అర్బన్ అంగన్వాడీ వర్కర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.